నేను నీరజ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 58వ వర్ధంతి కార్యక్రమం చౌదర్గుడాలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన టిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి చీరే సారలతో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ ఆలేరు నియోజకవర్గం రాజపేట మండలంలో రైతు రచ్చబండ కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చౌదరిగూడలో నెహ్రూ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ఏపీ పేరును వైఎస్ఆర్ ల్యాండ్ అని మార్చండి సీఎం కు సిబిఐ మాజీ డైరెక్టర్ ట్వీట్ మేచల్ నియోజకవర్గంలో నిర్వహించనున్న చింతన్ శిబిర్ హైదరాబాద్ ఐఎస్పీ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో పాల్గొన్న నరేంద్ర మోదీ తెలంగాణ పౌరుషం పట్టుదలకు మారుపేరంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు మోదీ హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ విమర్శలు భాగానే ఎక్కుపెట్టారు కేంద్రంపై కక్ష కట్టిన కేసీఆర్ పై విమర్శల అస్త్రాలు భాగానే సంధించారు హైదరాబాద్ ఐఎస్పీ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ స్వాగత సభలో పాల్గొన్నారు ఇక్కడ చేసిన ప్రసంగంలో మోడీ కేసీఆర్ ను ఓ రేంజ్‌లో విమర్శించారు తెలంగాణ పౌరుషం పట్టుదలకు మారుపేరంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు మోదీ టిఆర్ఎస్ సర్కార్ను లక్ష్యంగా చేసుకున్నారు దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు స్వాతంత్ర కాలంలోనే ఫలించలేదని ఇప్పుడు ఫలించవని మోదీ వ్యాఖ్యానించారు పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందడానికి తెలంగాణ ఉద్యమం జరగలేదని ఎద్దేవా చేశారు సామదాన దండోపాయాలు ఉపయోగించి కుట్రలతో ఒక కుటుంబం రాష్ట్రాన్ని పాలించేందుకు ప్రజలు ఉద్యమించలేదని నరేంద్ర మోడీ విమర్శించారు కేంద్ర పథకాలు తెలంగాణలో లబ్ధిదారులకు అందకుండా కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు జనం కోసమే బ్రతికే తమను జనం నుండి దూరం చేయలేరని మోదీ అన్నారు తెలంగాణలో ఈసారి బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని ఇక్కడ అధికారం మారడం తథ్యమని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణ భవిష్యత్తు కోసమే బీజేపీ పోరాటం చేస్తుందని తెలంగాణ గౌరవం స్వాభిమానం గుర్తింపు కోసం పోరు సాగిస్తామన్నారు తాను విమానాశ్రయానికి వచ్చే సమయంలో తెలంగాణలో వాతావరణాన్ని గుర్తించానని బీజేపీ పోరాటానికి అనుకూల పవనాలు వీస్తున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తుందని మోదీ అన్నారు ఇటీవల వివిధ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే స్పష్టమైన సంకేతాలు పంపుతోందని ప్రధాని మోదీ అన్నారు తెలంగాణలోనూ ఈసారి మార్పు తథ్యమన్న విషయం ఖాయమైపోయిందని మోదీ తెలిపారు మూడుచింతలపల్లి మండల కేంద్రంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ 58వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని ఘన నివాళులు అర్పించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మనపల్లి నరసింహులు యాదవ్ ఆధ్వర్యంలో భారత జాతి ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ 58వ వర్ధంతి సందర్భంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని నెహ్రూ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం గాంధీ నెహ్రూ కుటుంబాలు ఈ దేశానికి చేసిన సేవలను మర్చిపోయి వారి పేర్లు కూడా లేకుండా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చర్యలను ఉపేక్షించదని అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావాచాలాన్ని విడనాడి గాంధీ నెహ్రూ కుటుంబాలు ఈ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బి బ్లాక్ అధ్యక్షులు సింగరేణి పోచయ్య వేముల మహేష్ గౌడ్ తెలంగాణ సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి గరిషెల సురేందర్ ముదిరాజ్ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గువ్వా రవి ముదిరాజ్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులు గౌడవెల్లి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మొట్టమొదటి ప్రధాని భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యొక్క 50వ వర్ధంతి సందర్భంగా మూచింతలపల్లి మండల కేంద్రంలో ఆయన గౌరవకు జెండాలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి బాట మరి నాడు నాగార్జున సాగర్ కానీ ఎన్నో ప్రాజెక్టులకి మరి ఆయన శంకుస్థాపనలు చేసి మరి నాడు మన తెలంగాణ ప్రాంతం కూడా ఈ విధంగా ఉందంటే ఆయన వేసిన చూపినటువంటి బాటనే. దానికి అనుగుణంగానే ఈరోజు భారతదేశం కొనసాగుతూ ఉంది. మరి వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా భారతదేశ ప్రజల కోసం ప్రాణాలర్పించినటువంటి కుటుంబం. మరి జవహర్లాల్ నెహ్రూ సందర్భంగా ఈ వర్ధంతి సందర్భంగా ఈ మండల కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ జవహర్లాల్ నెహ్రూ బాటలో మేము నడుస్తామని సందర్భంగా తెలియజేస్తాం. గట్కసర్ మండలం చౌదరిగూడలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు టిఆర్ఎస్ నాయకులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండల పరిధి చౌదరిగూడలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు టిఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని ఘాటుగా హెచ్చరించారు. రానున్న రోజుల్లో మేడ్చల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని తిరగనివ్వమని ఘాటుగా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఓటు నోటు కేసులో దొరికిన ఒక పెద్ద దొంగ అన్నారు. ఇక నుండి రేవంత్ రెడ్డి మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేని పక్షంలో టిఆర్ఎస్ నాయకులు మొత్తం విమర్శించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, చౌదరిగూడ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్, కొర్రమల్ల సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వివిధ గ్రామాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి శివయాత్ర నిర్వహించి దహనం చేసినాం. నిజంగా గత 2 రోజుల క్రితం మూడుచింత పెళ్ళిలో ఆయన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడై ఉండి ఒక ఎంపీ అయి ఉండి కూడా మా మంత్రి మల్లారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈరోజు అంటే పార్టీని కార్యకర్తలని దూషించడం, ఆయనకు ఆయన వ్యక్తిగతంగా ఏదో ఇమేజ్ పెరుగుతాన ఉద్దేశంతో ఆయన చాలా దూషణలు చేస్తూ ఉన్నాడు. నిజంగా మా మంత్రి మల్లారెడ్డి గారు కౌంటర్ ఇచ్చిన తర్వాత ఆయన ఏదైతే ఆయన బిడ్డ పెళ్లికి డబ్బులు తీసుకున్నాడని విమర్శ చేసిన తర్వాత ఆయనకు మాట్లాడే అర్హత కానీ అంటే కౌంటర్ ఇచ్చే స్థాయి కూడా మర్చిపోయిండు. దెబ్బకే అమెరికా వెళ్ళిపోయిండు అంటే మా మల్లారెడ్డి కౌంటర్తోని. నిజంగా ఇలా చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాం, మీరు విమర్శ చేసే ఉంటే వ్యక్తిగతంగా విమర్శ కాకుండా ఒక మంచి విషయాలపై స్పందించిన అంటే ప్రభుత్వం తరఫున ఏదైనా విషయాలపై స్పందించాలని కోరుకుంటూ, ఏదేమైనా రేవంత్ రెడ్డికి అంటే ఇంతమంది బ్లాక్మెయిల్ చేసినట్టు మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తే ఏదో డబ్బులు వస్తాయని అనుకుంటుండే, కానీ అలాంటిది ఏమి జరగదు. మంత్రి మల్లారెడ్డి గారు ఈరోజు నియోజకవర్గంలో అనేక రకాలుగా అభివృద్ధి చేసిన కాకుండా గ్రామ గౌరవ సర్పంచులు కానివ్వండి, గౌరవ ఎంపీటీసీలు కానివ్వండి, ప్రజాప్రతినిధుల సహకారంతో పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా మీకు సైనికుల్లా పనిచేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఇక నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా మీకు కౌంటర్గా మా పార్టీ కార్యకర్తలు అందరూ పెద్దలందరూ కూడా మిమ్మల్ని ఎప్పుడూ మీ వెంటాడుతుంటాం. ఖబర్దార్, ఇది లాస్ట్ అవకాశం, ఇక నుంచి మేము కూడా రెడీ అంటే డి అంటే డి అని పోరాడతామని తెలియజేస్తూ మీడియా సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చేసినటువంటి పెద్దలు మండల పరిషత్ అధ్యక్షులు ఎన్ సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ రమాదేవి గారికి, కొర్రంల సర్పంచ్ వెంకటనేశ్వర గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మండలపాడి నాయకులకు, అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి పైన మన మూడుచింతలపల్లి ఏదైతే మీటింగ్ పెట్టిండో అక్కడ మంత్రి మల్లారెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు రేవంత్ రెడ్డిని శివయాత్ర చేయడం జరిగింది. అరే మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అరే బిడ్డ నువ్వు ఖబర్దార్, నీకు ఒక్కటే విషయం చెప్తా ఉన్నాము, మా మల్లారెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓటుకు నోటు దొరికిన దొంగను నీ కుక్కలతో మాట్లాడిపించి
మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతంగా మాట్లాడితే ఎవడు సహించాడు? బిడ్డ రేవంత్ రెడ్డి నీ జాతకం మొత్తం తీసి నీకు అత్యంత చూస్తామని తెలియజేస్తా ఉన్నాము. అంతేకాదు ఇక్కడ ఉన్న కుక్క రేవంత్ రెడ్డి కుక్కలు కానీ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవడన్నా కానీ ఏదైనా విందాతనంగా మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. లేకుంటే మా మల్లారెడ్డి గారి పైన కానీ మా నాయకులపైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. బిడ్డ రేవంత్ రెడ్డి నీ జాతకం మొత్తం రాష్ట్రం మొత్తం తెలుసు, నువ్వు ఎక్కడ దొంగతనం చేసినో తెలుసు, నీ ఎమ్మడున్న అనుచరులు కూడా ఎంత దొంగలు కూడా మీకు అందరికీ తెలుసు. దయచేసి నువ్వు ఇంకోసారి మళ్ళీ మల్లారెడ్డి పైన అనుచితాలు వ్యాఖ్యలు చేసినట్టే కొడుక నీ సంగతి చూస్తామని చేస్తూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కబర్దార్ బిడ జై తెలంగాణ. కోదాడ పట్టణంలో పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఇంటింటికి వెళ్లి చీరా సారీలతో అందిస్తున్న ఎమ్మెల్యే. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 29వ వార్డులో వార్డు కౌన్సిలర్ వంటిపులి రమా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వారి ఇంటి వద్దకే వెళ్లి చీరా సారీతో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే స్వతహాగా వాళ్ల ఇంటి వద్దకే రావడంతో మంగళ హారతులతో స్వాగతం పలికారు మహిళలు. లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. గతంలో ఎన్నడూ ఏ ఎమ్మెల్యే మా వీధిలోకి మా ఇంటి వద్దకు రాలేదని, కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రతిరోజు మా మధ్య తిరుగుతూ మా మంచి చెడ్డలు తెలుసుకుంటూ పరిపాలన కొనసాగించడం చాలా సంతోషకరమైన విషయమని ఆనందం వ్యక్తం చేశారు. సోమారం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన బిర్లా ఐలయ్య, పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజపేట మండలం సోమారం గ్రామంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గడప గడప తిరుగుతూ రైతు డిక్లరేషన్ అంశాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే లాభాలను వివరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈసారి ఖచ్చితంగా నీకు బొంద పెట్టే రోజు దగ్గర వచ్చినాయి. మా రైతులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నతమ్ములు, చదువుకున్న నిరుద్యోగులు, ఉద్యోగం రాని నిరుద్యోగులు అందరూ కూడా ఏకమై ఈసారి కేసీఆర్ కర్రగాచి వాత పెట్టాలి. అక్కడ దేశంలో మోడీ, ఇక్కడ రాష్ట్రంలో కేడి, ఇద్దరు కూడా ఏమున్నా కార్పొరేట్ సంస్థలకు ఇలా డిసీజర్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, నిత్యం మనం గ్యాస్ చూస్తున్నాం. కాంగ్రెస్ 450 గ్యాస్ ఇస్తే ఇలా 1200 పెట్టి మళ్ళీ ముసల్ఖాన్ని గ్యాస్ 200 తగ్గించి మేము గ్యాస్ తగ్గించమంటున్నాడు. ఇలా సమయంలో ఎవరు కూడా గ్రామాలలో రాలే. ఇలా కొత్త పిచ్చగాళ్ళు ఊర్ల పంట వస్తున్నారు, మరి ఆ కొత్త పిచ్చగాళ్ళు నమ్ముదామా? కన్న తల్లసోటి కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసుకుందామా? మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు రాజుగా బతకాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే, మన నిరుద్యోగులు నిరుద్యోగ గురించి రావాలంటే, మన గ్రామాలలో ఇందిరా మిల్లు రావాలంటే, రైతు పండించిన ప్రతి గింజను మత్త తరిచి కొరాలంటే కాంగ్రెస్ అధికారం రావాలి. కాంగ్రెస్ తోటి సాధ్యమైంది కాబట్టి ఈ ఎలక్షన్ ప్రచారం కాదు. రాహుల్ గాంధీ గారు ముందు చూపుతుంటే రైతులకు మంచి వరాలు ఇచ్చింది కాబట్టి ఈ రైతు డిక్లరేషన్ మీ గడప గడపకు ప్రతి వ్యవసాయ కుటుంబానికి ప్రతి రైతు కూడా తెలవని ఉద్దేశంతో చేసాం కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి. ప్రజల పక్షాన నిలిచే పార్టీ ప్రభుత్వాలు ఏమున్నా ప్రజలను పట్టించుకునే ప్రభుత్వాలే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈసారి కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తే రైతులు ఆర్థికంగా ఎదగడానికి, రైతులు తన సొంత పంట సొంత పొలంలో ఏ పంట వేసుకోవాలో చేసుకునే విధంగా ఇలా రైతు బతికే విధంగా చేసిండు. కేసీఆర్ కే మేరకు ఫామ్ హౌస్ దాకా పంటాడు, ఇది ఏ పంట పడుతుంటాడు, ఓసారి సన్నోట్లు వేయాలంటాడు, ఓసారి తొట్టోట్లు వేయాలంటాడు, ఈసారి ఒరేస్తే ఒరే అంటాడు. మరి ఒరేస్తే ఒరేనువి నీ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలు ఏ రకంగా నాటు పెట్టావు? మీ గ్రామాలలో 1-2 ఎకరాలు ఏ రకంగా నాటు పెట్టుకోవద్దో కేసీఆర్ చెప్పారు కాబట్టి ఈ నియంత పాలన కుటుంబ పాలన పోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మనం ఆశ్వాదించాలి. రాహుల్ గాంధీ గారు ఏదైతే రైతు డిక్లరేషన్ ఇచ్చిందో ఇంకా తెలియని రైతులకు తెలియజేసే విధంగా ఈ సోమార గ్రామం చైతన్యవంత గ్రామం గతంలో కాంగ్రెస్ పార్టీ ఆదరించింది. మొన్న మన ప్రియతమ నాయకుడు ఎంపీ గారు కూడా
మంచి మెజారిటీ ఇచ్చిన గ్రామం అన్ని విధాల చైతన్యమైనది కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఎవరైతే సేవ చేస్తారో మీ వద్దకు ఎవరైతే వస్తారో రైతుకి ఎవరైతే మద్దతు ఇచ్చి తరుచుకుంటారో వాళ్ళే కాంగ్రెస్ కాదు కాబట్టి మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి సోమారంలో వాళ్ళ నిజార్గమునే సోమారు భారీ మెజార్టీ ఇస్తారని ఆశిస్తూ మళ్ళొకసారి వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Vertex Plaza near Radhika Theater, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885552. తిరిగి వార్తలకు స్వాగతం. ఆదోని మండల పరిధిలోని సలకలకొండ గ్రామంలో ఏడవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని సలకలకొండ గ్రామంలో ఏడవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ వారు పొందిన లబ్ధిని తెలియజేస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సలకలకొండ గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రభుత్వం నుండి పొందిన సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ అలాగే సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. నవరత్నాలతో అన్ని వర్గాలకు న్యాయం చేయడం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేపట్టిన నాటి నుండి రైతాంగం సుభిక్షంగా ఉన్నారన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు నేరుగా ఇంటికే అన్ని రకాల ఎరువులను అందిస్తున్నామని, అదేవిధంగా వైఎస్ఆర్ రైతు యంత్ర సేవ ద్వారా సబ్సిడీ యంత్ర పరికరాలు ఇచ్చి ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా ప్రతి గడప గడప లబ్ధి పొందేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, గ్రామాలలో గడప గడపకు తిరుగుతుంటే ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, పలు సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి కూడా పలు కారణాలతో సంక్షేమ పథకాలు పొందలేని వారికి పొందే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. అలాగే గ్రామంలో ఉన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంబంధిత అధికారులు, మండల వైసీపీ నాయకులు, గ్రామ వైసీపీ సర్పంచ్, గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు బసర్కోడు సచివాలయంలో ఇది ఒక భాగం, ఇది సలకలకొండలో కూడా అంతా ఇంటింటికి తిరిగినాం. చాలా చోట్ల ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు, కొన్ని చోట్ల కరెంటు పోల్స్, రోడ్లు, డ్రైన్లు ఇదే విషయం ఎక్కువగా ఉన్నారు. తర్వాత తెలియక వయసు కాని వాళ్ళు కూడా 45 ఏళ్ళ వయసు డబ్బులు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో వయసు కానప్పుడు కూడా అడుగుతా ఉన్నారు. అవి చెప్తా ఉన్నాను 45 ఏళ్ళు కదా చెప్పేసి కూడా చెప్తాం చూస్తా ఉంది. ఇంకో చోట భూములు లేకుండా ఇద్దరు పెండ్లాం భర్త భార్య ఉన్నప్పుడు అవ్వ తాత కూడా రాయిస్తా ఉన్నాం. ఇంకా బిల్లులు, హౌసింగ్ బిల్లులు కాని చోట అంటే పాతవి, ఇవి గతంలోన తెలుగుదేశం పీరియడ్ లోన రాని బిల్లులన్నీ కూడా ఇప్పుడు అవుతా ఉన్నారు. అవి కూడా రాయిస్తాం, ఎందుకంటే ఓ బిల్లు పడింటే అది ఇంకా మిగతా బిల్లులు పడిండవు, అవన్నీ కూడా రాయించే పరిస్థితి కూడా చేస్తాం. కొత్త ఇండ్లు కూడా కొన్ని చోట్ల ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పరంగా అంటే ప్రభుత్వ పరంగా ఈ రోజు ఇండ్లు కూడా 15 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అవి కూడా బిల్లులు వస్తాయి, కట్టినారు బిల్లులు వస్తా ఉన్నాయి. మిగతా వాటిలు కూడా కట్టే వాటిలు కూడా కొన్ని రాయకపోతే అంటే ఒకటి వచ్చి ఉంటుంది, ఒకటి రాంది, అవి కూడా రాయించాం. అన్ని రకాలుగా ఇలాంటివన్నీ సమస్యలన్నీ కూడా ఈరోజు ఊర్లోకి వచ్చి ప్రజలతో కనుక్కొని ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అన్నీ కూడా ఈ కరెంటు పోల్స్ ఇవన్నీ కూడా త్వరలోనే ఆ కార్యక్రమం చేపట్టాలా. తర్వాత ఎస్టీ సప్లైన్ వస్తే దాంట్లో కూడా ఈ రోడ్లు డ్రైన్లు వేసే ఉన్నాయి.
పెద్దగా ఇడేమి అన్ని రోడ్లు కూడా లేవు, కొన్ని చోట్ల ఉన్నాయి, ఏదన్నా ఉన్నా ఎమ్మెల్యే కోట కింద ఏదన్నా శాంక్షన్ అయితే కూడా ఇక్కడ రోడ్లు ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా సహకారం ఇస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాయి. కొన్ని కొన్ని సమస్యలు మాత్రమే వచ్చినప్పుడు వాళ్ళు అది వాళ్ళు అడిగి తెలుసుకుంటే అన్ని రకాలుగా విషయాలు తెలుసుకుంటా ఉన్నాం. ఎలాంటి సమస్యలు ఏమో ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి త్వరలోనే ఏదైతే రాసుకున్నామో ప్రభుత్వానికి పంపించిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకొని మేము కూడా వాళ్ళకి ఏదేదైతే చేయగలుగుతామో అవన్నీ చేయమని చెప్పేసి చెప్పగలుగుతాం. ప్రధాన సమస్య సర్పంచ్ సర్పంచ్ ఊర్లో ఉండట్లేదు. డ్రైనేజ్ విషయం కానీ పట్టాల విషయం కానీ పింఛన్ల విషయాలు కూడా నేను కాలు ముక్కు అడిగినాను. కొంతమంది మూడు సంవత్సరాల నుంచి చేయడం లేదు. కాలు ముక్కు అడిగినా వచ్చినాయి వాళ్ళకి ఆల్రెడీగా, రేపు నెలలో వస్తా ఉన్నాయి, తెలియక ఏదో అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీగా శాంక్షన్ వచ్చింది, అమ్మఒడి రాని చోట శాంక్షన్ వచ్చింది, బొట్టినెలు కూడా తినారు, అన్ని వచ్చేసినాయి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇంకొక వాడు రెడీకి చెప్తే ఎమ్మెల్యేకి చెప్తే ఒక నమ్మకం అని చెప్పేసి ఉద్దేశంతో చెప్తారు, కానీ ఏ విధంగా లేదు, అన్ని వచ్చినాయి. ఆరోగ్యపరంగా ఇంట్లో బాగా పోయి ఉంటారు, బాగా యువకుడు బాగా చేస్తాడు, ఏదన్నా ఉన్నా కూడా సామరస్యంతో ఉండాలా అడగల్లా ఏదన్నా ఉన్నా మనం ఎందుకంటే ప్రజలకి ఏదో రకంగా మనం పనిచేసే వాళ్ళకి పనిచేస్తేనే వాళ్ళకి మెచ్చుతారు. కానీ ఈసారి ఇది రెండోసారి మిమ్మల్ని గెలిపించా అంటే మీ కుటుంబాన్ని ఊర్లో గౌరవం ఉంది కాబట్టి గెలిపించాలని గుర్తుపెట్టుకోవాలా. గట్కిసర్ మున్సిపల్ కేంద్రంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు టీఆర్ఎస్ నాయకులు ధర్మారెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మున్సిపల్ కేంద్రంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పోస్టాఫీస్ ముందు ధర్నా చేశారు టీఆర్ఎస్ నాయకులు ధర్మారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టాఫీస్ అధికారులు ప్రజలను లోపలికి రాకుండా బయట నిలబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు ఇస్తామంటూ రోజు గంటల తరబడి ఎండలోనే నిలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లెటర్లు కూడా సరైన సమయానికి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా సమక్షంలో వారు కోరారు. మేనేజర్ అంటున్నా పని ఇచ్చేటువంటి అద్భుతం చెప్పడం లేరు కదా, ఈ రోజు రాదు పింఛన్ కోసం వస్తాం, ఏదో మా ఆశ కోసం నెల రోజులు ఎప్పుడు పొద్దున అడలేం కదా, చెప్పలేవు టైం కా టైం, రోజు వచ్చి పొద్దున వచ్చి పొద్దున దాకా ఉండిపోతుంది. ఏం పది వచ్చి పోతుంది వాళ్ళకు, నువ్వు 10 రోజులకు వస్తాను చూడు. వాళ్ళు ఎంత మంచి నీళ్ళు గంజి నీగలే కదా ఇయ్యాల్సిరా బొమ్మ పోను. ఏమి చేయలేదు. చౌదరిగూడ చౌరస్తాలో నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండల పరిధి చౌదరిగూడ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు
కట్ట ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో నెహ్రూ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రూ వర్ధంతిని శాంతియుతంగా చేసుకుంటుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ నాయకులు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఘాటుగా విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి మాటలు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు. మంత్రి మల్లారెడ్డి వల్ల మేడ్చల్ నియోజకవర్గం వెనుకబడిందని అన్నారు. మంత్రి మల్లారెడ్డి పెద్ద మోసకారి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పూలకంటి భాస్కర్ రెడ్డి, పల్లె బాబురావు, దావిద్ రెడ్డి, నర్సింగ్ ముదిరాజ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతాల పేర్ల మార్పుపై ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తమ ప్రాంతం పేరు మార్చవద్దంటూ కోనసీమ వాసులు చేసిన ఆందోళన రాష్ట్రంలో కాకపుట్టించింది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చవద్దంటూ చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరును వైఎస్ఆర్ ప్రదేశ్గా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు నా విన్నపం అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తెలుగును ఓ తెగులుగా భావించి దాన్ని పీకి పారేస్తున్నాం కాబట్టి రాష్ట్రానికి వైఎస్ఆర్ ల్యాండ్ అని ఇంగ్లీష్ పేరు పెడితే మరీ బేషుగ్గా ఉంటుంది అని ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ ట్వీట్ సంచలనంగా మారిందే. మరోవైపు అమలాపురంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. మంగళవారం జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకొని ఘటనకు కారకులెవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు పరారీలో ఉండడంతో అందుబాటులో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో అలజడికి ఆస్కారం లేదన్న అంచనాకు వచ్చే వరకు నిఘా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రావులపాలెంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. ప్రధాన కూడలలో బందోబస్తు కొనసాగించారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సూచనతో వచ్చే నెల జూన్ 1-2 తేదీలలో దేశవ్యాప్తంగా చింతన్ శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సూచనతో వచ్చే నెల జూన్ 1-2 తేదీలలో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో చింతన్ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. టీపీసీసీ ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర చింతన్ శిబిర్ కార్యక్రమం మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర మండల పరిధిలోని బాల వికాస కేంద్రంలో ఏర్పాటు చేయదలిచి ఈరోజు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవితో పాటు కలిసి టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఆల్ ఇండియా పంచాయతీరాజ్ సంఘటన్ తెలంగాణ రాష్ట్ర నాయకులు సిద్ధేశ్వర్ బాల వికాస కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. వీరి వెంట టీపీసీసీ కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, తుమ్కుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000075,
1751 మరియు 900004225.